దేవుడి దయతో ఈరోజు ఇక్కడ కొత్త జిల్లా స్థాపించిన తర్వాత సత్యసాయి బాబా జిల్లాగా పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రావడం ఈ రోజు ఇక్కడ 2000 2978 కోట్ల రూపాయల మేరకు అక్షరాల 15 లక్షల 60 వేల మంది రైతన్నలకు మేలు చేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు జరుగుతా ఉంది ఇంతకు ముందంతా ఒక నాన్ఫుడ్ ఉండేది రాయలసీమ అంటే కరువు సీమ అని అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువగా అనంతపురం జిల్లాలో అయితే ఏకంగా ఎడారి జిల్లా అని కూడా ఒక నాన్చుడు అనేది ఇంతకు ముందు ఉండేది కానీ ఈరోజు దేవుడి దయ వల్ల అలాంటి వాతావరణం కూడా మారిపోయి మళ్ళీ ధారాళంగా కూడా గంగమ్మ పైకి లేచినట్టుగా ఈరోజు నీళ్లు కూడా పుష్కలంగా కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది రిజర్వాయర్లు దేవుడి దయతో నిండాయి చెరువులన్నీ కూడా దేవుడి దయతో నిండి పుష్కలంగా కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఈరోజు గంగమ్మ తల్లి మనందరికీ కూడా ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ 2978 కోట్ల రూపాయలు బీమా పరిహారంగా అక్షరాల 15 లక్షల 60 వేల మంది రైతన్నల కుటుంబాలకు మేలు జరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే అనంతపురం జిల్లాలోనే ఇంతకుముందు ఈ రెండు జిల్లాలు కలిపి ఉన్న అనంతపురం జిల్లానే తీసుకుంటే ఈరోజు ఈ జిల్లాలో ఇన్సూరెన్స్ కింద వస్తామన్న సొమ్ము అక్షరాల 885 కోట్ల రూపాయలు ఈరోజు ఈ జిల్లాకు అందుతా ఉంది నేను అడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వెంకటరామన్న నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగా అన్నా ఇంత మొత్తం ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా రావడం చూశారా అని అన్నాడు అప్పట్లో నాన్నగారి హయాంలో 800 కోట్లు చూశాం ఈరోజు మీ హయాంలో అంతకన్నా ఎక్కువ 885 కోట్ల రూపాయలు ఈరోజు చూస్తా ఉన్నాము అని చెప్పి ఈరోజు వెంకటరామన్న చెప్తా ఉన్నాడు నిజంగా మార్పును గమనించమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు ఇన్సూరెన్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కూడా తెలియని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒక సీజన్లో నష్టం జరిగితే మళ్ళీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకమునిపే ఈరోజు ఇన్సూరెన్స్ సొమ్మును నేరుగా మీ చేతుల్లోకి వచ్చే బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ చేతుల్లోకి వచ్చే ఒక గొప్ప మార్పును చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష లేదు నేరుగా అర్హుల జాబితా అంతా కూడా గ్రామ సచివాలయాలలోనే నేరుగా పరిశీలనకు పెట్టి పారదర్శకంగా ప్రతి రైతన్న కుటుంబానికి మంచి జరుగుతా ఉన్నా మార్పును గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మనిషికి బీమా ఉన్నట్టే
పంటకు కూడా బీమా ఉండకపోతే ఆ బీమా అందకపోతే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో 2014 నుంచి గత పాలనలో 2019 దాకా జరిగిన ఆ పాలనలో మనమంతా కూడా చూశాం పంట నష్టపోతే రైతు నష్టపోతే ఆ రైతు కుటుంబాలు మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం కూడా నష్టపోతుంది రైతన్నను గన ఆదుకోలేకపోతే అని ఈ పంటల బీమా పథకం మీద కూడా ప్రత్యేకమైన ధ్యాస పెట్టి విప్లవాత్మక మార్పులు కూడా ఈ రంగంలో కూడా తీసుకొని రావడం జరిగింది కరువు వరదో తెగుళ్ళు మరో ఏ కారణం వల్లైనా కూడా నష్టపోయిన రైతులకు మనందరి ప్రభుత్వం గడచిన 3 ఏళ్ళగా ఎంతగా తోడుగా నిలబడింది ఎంతగా అండగా నిలబడింది అని చెప్పి రెండు మాటల్లోనే చెప్తాను మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా గత తెలుగుదేశం పాలనలో గత ప్రభుత్వ పాలనలో గత తెలుగుదేశం పార్టీ పాలనలో అక్షరాల 5 సంవత్సరాలకు కలిపి పంటల బీమా కింద ఎంత ఇచ్చారు అని అంటే 30,85,000 మంది రైతన్నలకు ఇచ్చింది ఆ 5 సంవత్సరాలు కలిపి 3,411 కోట్ల రూపాయలు మరి ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతా ఉందో కూడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 44,28,000 మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించడమే కాకుండా ఇచ్చిన సొమ్ము కూడా 6,685 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎక్కడ గత పాలనలో 5 సంవత్సరాలకు కలిపి 3,411 కోట్ల రూపాయలు ఎక్కడ మరి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ పాలనలో ఇవాళ కేవలం 3 సంవత్సరాల తిరక మునిపే 6,685 కోట్ల రూపాయలు ఎక్కడా అన్నది తేడా ఎంతుందో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి స్నేహితుడిని ప్రతి అవ్వను ప్రతి తాతను కూడా కోరుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి అదేమిటి అంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో 2012-13 కు సంబంధించిన బీమా బకాయిలు కూడా కేవలం 120 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే సరే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మిగిలిపోయిన సొమ్మును ఇస్తుంది అన్న సంగతి తెలిసినా కూడా 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వ పాలన చూశాం కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు పట్టించుకోకపోగా ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2017-18 ఆ ప్రాంతానికి సంబంధించిన ఏకంగా పంటల బీమా కింద బకాయిలు పెట్టిన సొమ్ము అక్షరాల 597 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టి ఎగరగొట్టేశాడు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇవ్వకుండా మొత్తంగా ఒక్క పంటల బీమా విషయాన్ని ఒక్కటే తీసుకుంటే మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతన్నను కూడా నష్టపోకుండా చూడాలని ప్రతి రైతన్న ముఖంలో కూడా చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో గత పాలనకు సంబంధించిన ఆ బకాయిలను కూడా మనమే తీరుస్తూ ఏకంగా 717 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ బకాయిల సొమ్మును కూడా మీ బిడ్డ ప్రభుత్వమే కట్టింది చేసింది రైతన్నలకు ఇచ్చింది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తేడా
గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందర్నీ కూడా ఇవాల కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో బకాయిలుగా వదిలేసి కట్టని పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మన ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సీజన్ నష్టంలో ఏ సీజన్ లో నష్టం జరుగుతే అదే సీజన్ మరుసటి ఏడాది వచ్చే సమయానికల్లా ఆ ముందు సీజన్ లో జరిగిన అమౌంట్ జరిగిన పంటల బీమా నేరుగా రైతన్నల చేతిలోకి పెడతా ఉన్నా. ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. రైతన్నలకు మేలు చేసే విషయంలో ఇవాళ నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. మనం ఈరోజు గత పాలకులతో కాదు పోటీ పడేది, ఈరోజు మనం దేశంతో పోటీ పడతా ఉన్నాము రైతన్నలకు మేలు చేసే విషయంలో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశం మొత్తం కూడా వ్యవసాయ రంగంలో జరుగుతా ఉన్న మార్పులు మన రాష్ట్రం దగ్గరికి వచ్చి మన రాష్ట్రంలో జరుగుతా ఉన్న మార్పును చూసి పక్క రాష్ట్రాలు వెళ్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి మన గ్రామాలలో ఉన్న ఆర్బీకే కేంద్రాలను చూసి అక్కడ జరుగుతా ఉన్న మార్పును దేశం మొత్తం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన మూడేళ్ల ప్రభుత్వం, మన మూడేళ్ల పాలన, ఈ మూడేళ్ల పాలనలో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ మార్పులు మనం మన కళ్ళ ఎదుటనే జరిగాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ మూడేళ్లలోనే గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు మంచి చేస్తూ కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 23,875 కోట్ల రూపాయలు 23,875 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే ఈ 3 సంవత్సరాలలో నేరుగా రైతన్నల చేతిలో పెట్టాం. జూన్ మాసం వ్యవసాయం పండుగగా మారే మాసం. ఆ జూన్ మాసం రాకమునిపే వ్యవసాయ పనులు కూడా ప్రారంభం కాకమునిపే వ్యవసాయ పనులకు తోడుగా నిలబడేందుకు వరుసగా 4వ ఏడాది కూడా తొలి విడత రైతు భరోసా సొమ్మును 7,500 రూపాయలను కూడా నేరుగా ఇప్పటికే రైతన్నల ఖాతాల్లోకి నేరుగా వేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మార్పును గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ మూడేళ్ల కాలంలోనే చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఈ 3 సంవత్సరాలలో రైతుల కోసం మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చెంతో తెలుసా? అక్షరాల 128,000 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నలకు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నల కోసం చేసిన ఖర్చు 128,000 కోట్లు ఈ 3 సంవత్సరాల కాలంలో తెరక మునిపే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మూడేళ్ల కాలంలోనే కేవలం ఒక్క వైఎస్ఆర్ పంటల బీమా సొమ్ము కింద ఇచ్చిన వైఎస్ఆర్ పంటల బీమా మొత్తం 6,685 కోట్ల రూపాయలు ఇంతకు ముందే చెప్పడం, ఇది కూడా రైతులకు ఎలాంటి డబ్బు కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం కూడా చెల్లిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తా ఉంది. గతంలో మాదిరిగా ఏ కొందరికి మాత్రమే ఇవ్వడము, అది కూడా
ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఎకరానికి కూడా మన గ్రామంలోనే మన ఆర్బికేల ద్వారానే ఈ క్రాప్ అక్కడే నమోదు చేయించి ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ఇస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఏ పంట సీజన్ లో జరిగిన నష్టానికి ఆ పంట సీజన్ ముగిసే లోగానే నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చే ఒక గొప్ప మార్పును కూడా ఈ రోజు వ్యాపార రంగంలో తీసుకొచ్చాం దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడని విధంగా జరుగుతా ఉంది దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తుందో అని చెప్పి చూడడానికి వస్తా ఉన్నారు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా వర్షాల వల్లనో లేకపోతే కరువు వల్లనో మరొకటో కారణం వల్ల ఏ పంట నష్టపోయినా కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఖరీఫ్ లో పంట నష్టపోతే ఆ ఖరీఫ్ ముగిసే లోగానే నేరుగా రైతన్నలను ఆదుకునేందుకు ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ సొమ్మును రైతన్నల చేతిలో పెడతా ఉన్నాం అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో ఇలా రైతన్నల చేతిలో పెట్టిన సొమ్ము ఇన్పుట్ సబ్సిడీ రూపేనా అక్షరాల 1613 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాల ఈ 3 ఏళ్ల కాలంలోనే రైతులకు సున్నా వడ్డీగా అంటే వడ్డీ లేని రుణాలుగా మనందరి ప్రభుత్వం చెల్లించిన మొత్తం అక్షరాల 1283 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడే తేడా చూడమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన సున్నా వడ్డీ కింద చెల్లించింది ఎంతో తెలుసా కేవలం 782 కోట్ల రూపాయలు ఎక్కడ 782 కోట్ల రూపాయలు 3 ఏళ్ళు తిరక్కబునిపే 1283 కోట్ల రూపాయలు మీ బిడ్డ రైతన్నలకు తోడుగా ఉండేందుకు సున్నా వడ్డీ పథకం కింద చెల్లించాడు అనేది తేడా గమనించమని కోరుతా ఉన్నా ఈ 3 ఏళ్లలో మనం ఏర్పాటు చేసిన అక్షరాల 10778 రైతు భరోసా కేంద్రాలు ఇందులో అక్షరాల మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలలో మన పిల్లలు పనిచేస్తా ఉన్నారు అక్షరాల 24424 మంది ఈరోజు ఆర్బీకే కేంద్రాలలో నేరుగా రైతన్నలకు తోడుగా నిలబడే సేవలు అందిస్తూ ఈరోజు మన పిల్లలు కనిపిస్తా ఉన్నారు ఈరోజు రైతులకు ప్రతి అంశంలోనూ ఆర్బీకేలు సలహాలు ఇస్తా ఉన్నాయి ఈ క్రాప్ నమోదు చేస్తా ఉన్నాయి విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి ఆర్బీకే కేంద్రాలు ప్రతి ఆర్బీకే కేంద్రంలోనూ వ్యవసాయ సలహా మండళ్లు పనిచేస్తా ఉన్నాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ద్వారా సరసమైన ధరకే రైతులను భాగస్వామ్యం చేస్తూ యంత్ర సామాగ్రిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆర్బీకేల ద్వారా రైతన్నలకు తోడుగా నిలబడే గొప్ప విప్లవం కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా రైతన్నలకు ఈ 3 సంవత్సరాలలోనే ఉచిత విద్యుత్ కింద పగటిపూటనే విద్యుత్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పగటిపూటనే 9 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఈ కార్యక్రమానికి ఈ 3 సంవత్సర కాలం తిరక్కమునిపే ఈ ఒక్క పథకం కోసం ఖర్చు పెట్టింది 25800 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం కోసం ఇదే కార్యక్రమం రైతన్నలకు నిరంతరాయంగా పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం సరిపోదు అనంటే మరో 1700 కోట్ల రూపాయలు పెడితే కానీ చేయలేమనంటే చిరునవ్వుతో మరో 1700 కోట్ల రూపాయలు పెట్టి రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు గొప్పగా నడుపుతా ఉన్నామని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో అక్షరాల 8750 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను సైతం చిరునవ్వుతోనే మన ప్రభుత్వమే భరిస్తా ఉంది ధాన్యం చెల్లింపుల కోసం గత ప్రభుత్వం అక్షరాల 960 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశారు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా
వీళ్ళు ప్రభుత్వం బకాయిలుగా పెట్టి వెళ్ళిపోతే ఆ 960 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం తీర్చం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలుగా పెట్టింది 430 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మనం ఇచ్చాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఏ రైతన్న కూడా తన పంటలు అమ్ముకునే విషయంలో నష్టపోకూడదు అని చెప్పి 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ఆర్బీకేలతో అనుసంధానం చేశాం. ఏ రైతన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆర్బీకేలు యాక్టివేట్ అవుతా ఉన్నాయి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు అందరూ కూడా యాక్టివేట్ అయిపోయి రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా సంభవిస్తే తోడుగా నిలబడేందుకు మరో 2000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ను కూడా ఏర్పాటు చేశాం. వీటిలో ప్రతి ఏడాది కూడా ఎంతైతే నష్టం వస్తుందో ఆ నష్టాన్ని ప్రతి ఏడాది కూడా భర్తీ చేస్తూ పోతా ఉన్నాం. ఈరోజు మార్పును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గతానికి ఇప్పటికు ప్రభుత్వం ఒకవైపున నవరత్నాల పథకాల ద్వారా ఒకవైపున తోడుగా ఉంటూనే మరోవైపున వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా జరుగుతా ఉన్న అంశాన్ని గమనించమని కోరుతా ఉన్నా. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఎవరైనా ఏదైనా రైతన్న ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తే ఆత్మహత్యను కూడా రైతన్నలు చేసుకోలేదు అని చెప్పి గతంలో మాదిరిగా చెప్పే పరిస్థితి పోయింది. ఈరోజు రైతన్న ఎవరైనా కూడా చనిపోతే ఆ రైతన్నకు, ఆ ప్రతి కుటుంబానికి కూడా పక్కాగా ఆ రైతన్నకు పట్టాదారు పాస్బుక్ ఉంటే ఆ రైతన్నకు వెంటనే ఆదుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. కౌలు రైతులు ఎవరైనా కూడా సీసీఆర్సీ కార్డు ఆర్బీకేలలోనే అందుబాటులో ఉంది. సీసీఆర్సీ కార్డు అందుబాటులో ఉన్న రైతన్నకు పొరపాటున ఏదైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే వెంటనే ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. వెంటనే ఎవరు చనిపోయినా కూడా 7 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, గమనించమని కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు కూడా అనంతపురం జిల్లాకు కూడా వచ్చాడు. ఆశ్చర్యం తెలుసా, ఆయన రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నానన్నాడు. ఒక్కటంటే ఒకటి, నేను ఇవాళ ఆయన తర్వాత అనంతపురం జిల్లా తర్వాత గోదావరి జిల్లాలు కూడా తిరిగాడు. ఆ వాలటి నుంచి ఈ వాలటి వరకు నేను అడుగుతా ఉన్నా సవాల్ విసిరా, నీ పర్యటనలో కనీసం ఒక్క రైతైనా సరే పట్టాదారు పాస్బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని పరిస్థితి కనీసం ఒక్కడినైనా చూపించగలవా అని చెప్పి కూడా గట్టిగా సవాల్ విసిరా. ఒక్కడినంటే ఒక్కడిని చూపించలేకపోయారు. అదేవిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు గ్రామ సచివాలయాల్లోనే ఆర్బీకే కేంద్రాల్లోనే దొరుకుతుంది. ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఏ రైతైనా కూడా, ఒక్క రైతైనా కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే 7 లక్షల రూపాయల నష్టపరిహారం అందని పరిస్థితి ఏ ఒక్కరినైనా కూడా చూపించగలవా అని చెప్పి సవాల్ విసిరితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు. అంత పారదర్శకంగా ఎవరు చనిపోయినా కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏ రకంగా బాధపడతారో ఆ రకంగానే బాధపడుతూ ఆ రైతన్నకు మాత్రం తోడుగా నిలబడే కార్యక్రమానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ 3 ఏళ్ల పాలనలో అడుగులు పడ్డాయి అన్న సంగతి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అక్షరాల 458 మంది రైతు కుటుంబాలు పరిహారం కూడా ఇవ్వకుండా ఆ రైతు కుటుంబాలను రోడ్డును పడేస్తే ఆ 458 మంది రైతు కుటుంబాలకు కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకే తోడుగా నిలిచింది, పరిహారం ఇచ్చింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. కానీ ఆ రోజు ఈ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు, ఇలా ఇళ్లకు పోవాలా,
గ్రామాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, చనిపోయిన రైతు కుటుంబాలు ఉన్నాయి అన్న సంగతి ఆ రోజు మాత్రం ఆ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు. ఇవ్వాలి అన్న తపన గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. గమనించమని అడుగుతా ఉన్న ఈ మూడేళ్లలో తేడా ఆకువా రైతులకు ఈ మూడు సంవత్సరాల కాలంలోనే 2,403 కోట్ల రూపాయలు ఈరోజు కరెంటు సబ్సిడీగా ఇచ్చి ఈరోజు మనందరి ప్రభుత్వం తోడుగా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్క ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల మనం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 15,000-16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం ఒక్క సంవత్సరానికి. ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ఒక్క ధాన్యం కొనుగోలుకే మనం కేటాయింపులు చేసింది 45,000 కోట్ల రూపాయల దగ్గర ధాన్యం కొనుగోలుకు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నాం కొనుగోలు కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలకు కలిపి కూడా ఈరోజు మనం 45,000 కోట్ల దాదాపుగా ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేస్తా ఉంటే ఆయన 5 సంవత్సరాలు కలిపి కూడా కనీసం 30-32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఆ పాలనకు ఈ పాలనకు తేడా కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఒక్క పంటల కొనుగోలు విషయంలోనే కాదు, చివరికి రైతన్నలకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయంతో పాడి ఉంటే రైతులకు అదనపు ఆదాయం ఉంటుంది అనే ఉద్దేశంతో రైతన్నల కోసం మంచి చేయడం కోసం అమూల్ సంస్థను తీసుకొచ్చాం. అమూల్ సంస్థను తీసుకురావడమే కాకుండా ఈరోజు సహకార రంగంలో ఉన్న దిగ్గజం అమూల్, దేశంలోనే అగ్రగామి, ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న అమూల్, ఆ అమూల్ సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలుబోసే సంస్థ కూడా, హెరిటేజ్ కూడా ఈరోజు ప్రతి రైతుకు కూడా కాంపిటీషన్లో నిలబడడం కోసం 5 రూపాయల నుంచి 10 రూపాయలు ప్రతి లీటర్కు కూడా పెంచాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కేవలం మీ బిడ్డ అమూల్ సంస్థ తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంస్థ హెరిటేజ్తో పాటు అందరూ కూడా తప్పనిసరి పరిస్థితిలో లీటరు పాలును ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో గమనించమని కోరుతా ఉన్నా, ప్రతి ఆర్బీకే కేంద్రంలోనే మీ కళ్ళ ఎదుటనే ఒక ల్యాబ్ కనిపిస్తుంది. ఆ ల్యాబ్లో మీకు అన్ని రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేస్తే అక్షరాల 147 గ్రామీణ నియోజకవర్గాలలో ఈరోజు 147 ఆగ్రీ ల్యాబ్స్ ఈరోజు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాకు 13 జిల్లాలలో, గతంలో ఉన్న 13 జిల్లాలలో 13 మదర్ ల్యాబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. రీజనల్ స్థాయిలో ఈరోజు 4 అత్యున్నత ల్యాబ్స్ కూడా ఈరోజు స్థాపించడం జరిగాయి. ఈరోజు ఆర్బీకేల దగ్గర నుంచి, ఈరోజు అమ్మకంలో ఉన్న విత్తనం దగ్గర నుంచి, ఈరోజు ప్రతి దాంట్లోనూ కూడా పెస్టిసైడ్స్ అయితేనేమి, ఫర్టిలైజర్స్ అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఈ క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పి అక్కడికక్కడే మనమంతకు మనమే నిర్ధారించుకునే గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో మన కళ్ళ ఎదుటనే కనిపించే గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అన్న సంగతి తేడాను గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని నేను కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణమేమిటి అనంటే గత